బాబా చూడటానికి ఎంత అందంగా ఉంది సార్. దూపుడు పోతు పొలం, చెన్నుల్లిపాయలు, మటన్ ముక్కలు, చిట్టుముత్యాల రైస్, దమ్ స్టైల్ ముక్క ఏంటి సార్? ఎంత ఉంది? బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంది. విత్ స్కిన్ అండి ఇది? విత్ స్కిన్ అండి. అండ్ సీ దిస్, బాగా ఉంది సార్ ఇది. ఒకవేళ మీకు ముందు పేరు రాకపోతే మాత్రం కంపల్సరీ అడిగి తీసుకోండి. సిద్ధాలు అయిపోతే ఇవ్వబోతే మా హైదరాబాద్ లో అన్ని స్పెషల్స్ ఎక్కడ రెగ్యులర్ మీకు దూపుడు పోత బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ. దొరికింది సార్ అసలు భీమవరం షాప్ గురించి వస్తున్నాం అండి. లక్కీగా టూలెట్ బోర్డు ఉంది ఇక్కడ, వెంటనే ఓనర్ గారిని అప్రోచ్ అవడం జరిగింది. ఇలా హోటల్ అని చెప్పలేదు ముందు, మామూలుగా ఫ్యామిలీగానే తీసుకున్నాను, తర్వాత స్లోగా స్టార్ట్ చేసాం. సాంబార్ అండి. సాంబార్ కూడా అమ్ముతారు మీరు? అమ్ముతాం, రెగ్యులర్ గా ఉంటుందని చాలా బాగుంటుంది. డైలీ నేతి సాంబార్ అండి. నేతి సాంబార్ కొంచెం చేతిలో నైన్ కల్లా కర్రీస్ అయిపోతాయండి. బాగుందండి, చాలా బాగుందండి. అది చికెన్ ఫ్రై సార్. చికెన్ ఫ్రై అండి? ఫ్రై అండి. ఐరన్ బాండీలోనే ఉండుతారండి మీరు? అవునండి, అన్ని ఐరన్ బాండీలో ఉన్నాయి. కలర్ కూడా బాగా ఉంది, బాగా వస్తున్నాను. తర్వాత ఒక పావు గంటకి మొత్తం బ్లాక్ అయిపోతుంది. అవును, బ్లాక్ అయిపోద్ది. ఐరన్ బాండీ కదా, ఐరన్ బాండీ. మీరు గ్రేవీ ఇస్తారు కదా, ఇందులో నుంచి ఆయిల్ వేస్తారా? అవునండి. మరి ఇందులో అంత ఆయిల్ లేదు కదండి? వస్తుందండి, వస్తుందా? వస్తుందా? అసలు ఆయిల్తో బ్రో ఇలా బిర్యానీ తింటే మ్యాడ్ మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి సార్? ఇప్పుడు దూపుడు కూడా దూపుడు దూపుడు పోతాను సార్. ఇప్పుడు దూపుడు కూర బిర్యానీ ఏంటి సార్? దూపుడు కూర బిర్యానీ వాట్ ఇస్ దిస్? మటన్ కాల్చి చేస్తాం అండి. మటన్ కాల్చి ఇప్పుడు నాటి, ఇప్పుడు ముందుగా నెయ్యి వేస్తామండి. దూపుడు కూర బిర్యానీ మొత్తం మొత్తం నెయ్యి అని. ఇది ఏ రోజు ఉంటుందండి దూపుడు కూర బిర్యానీ? యాక్చువల్ అయితే బుధవారం ఆదివారం అండి. మరి వాళ్ళు ఏ వారం అండి? గురువారం కదా. గురువారం మా కోసం మీ గురించి చేస్తున్నాం అండి. కానీ ఇప్పుడు ఓన్లీ బుధవారం గురువారం మార్నింగ్ టైమే ఉంటుందండి, ఈవినింగ్ కూడా ఉంటుంది? మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట ఉంటుంది. రెండు పూటలు ఉంటుంది. వెన్స్డే అండ్ ఆదివారం మార్నింగ్ 10:30కి రెడీ అవుతుందండి, ఈవినింగ్ 5:30కి అలా రెడీ అవుతుందండి. ఈ చిన్న ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు కింద వేస్తారు? ఉల్లిపాయలు కింద.
ఇది ఒక 5 మినిట్స్ వేపిన తర్వాత మీకు ఇప్పుడు రొయ్యలు చికెన్ అనేది ప్రతిరోజు దొరుకుతాయి డైలీ అవుతుంది మీకు ఓన్లీ బుధవారం ఆదివారం బుధవారం ఆదివారం దూపుడు స్పెషల్ అండి దూపుడు స్పెషల్ ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా నార్మల్ చిన్న రైసే వాడతారు కదా అవును చిన్న రైస్ ముచ్చాల ఎండు మిరపకాయలు వేస్తున్నారు ఎండు మిరపకాయలు మస్ట్ అండి కంపల్సరీ అండి ఎర్రగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది రాజుల పొలంలో ఉంటుంది రాజుల పొలం రైస్ కూడా ఎందుకు వేస్తారు రైస్ ఎప్పుడు రైస్ వేపుతాం నీళ్ళు వేపి ఇందులో వేస్తారా హలో అంటే చెప్పండి పర్లేదు రండి పర్లేదు అలాగండి అలాగండి ఇలా వేసి అలా చెప్తాను ఉంచుతారా అవునా మరి ఇది గట్టిపడి పడ ఏమవుదా అవునా ఇప్పుడు అది కర్రీ కింద వండుతారా దుప్పుడు కర్రీ లేదంటే లేదా చూడండి ఆ ఎండు మిరపకాయ వల్ల కలర్ ఎంత బాగుందో అవునండి అది రెడ్ మార్నింగ్ ఏమో పింక్ వైట్ గ్రీన్ బాగా ఉంది భీమవరం అసలు స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రో అయ్యి మగ్గిపోతాం మనం కూడా దోపుడు దోపుడు కర్రీ లాగా ఆ వేపడం వల్ల అంత రుచి అండి అది కూడా నెయ్యిలో వేస్తున్నారు కదా లేదు ఉల్లిపాయండి ఉల్లిపాయ కదా కారంగా ఉల్లిపాయ ఉల్లిపాయ అండి మిరపకాయ సో ఇప్పుడు బేసిక్గా పక్కన మసాలా అంతా పెట్టించి మంచిగా గ్రేవీ చేశారండి గ్రేవీ గ్రేవీ డైరెక్ట్ అది రైస్లో వేస్తాం మొత్తం ఆ రైస్ కూడా మొత్తం బ్రౌన్ అయిపోయింది బ్రో కలిపి ఎంత అండి బిర్యానీ 450 అండి 400 కొంతమంది అదే ఎక్కువ అనుకుంటున్నారు ఎందుకంటే ఎన్ని పీసులు వస్తాయండి 4 పీసులు వేస్తాను 4 పీసులు వేస్తారా 30 బ్రో ఇంకా సెపరేట్గా ఏమి వేయక్కర్లేదు అంతా దాంట్లోనే వేస్తాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసేస్తారు అంతే దమ్ పెట్ట అవును ఇదిలాగా ఉంది ఈ టెక్నిక్ కింద కలగకపోతే మొత్తం మాడిపోతుంది అవును కదుగుతూనే ఉండాలి 2 రోజుల ముందు నుంచి మనకి అడ్వాన్స్ బుకింగ్లు ఉంటాయండి దీనికి బుధవారానికి ఆదివారానికి 2 రోజుల ముందు నుంచి బుక్ చేసుకుంటాను సార్ దగ్గర బ్యూటీ ఏంటంటే ఏదైనా ఐటెం కావాలంటే మాత్రం 12 గల్లా వచ్చేది బ్రో ఇక్కడికి అయిపోయినాయి కదండి వాళ్ళ అంటారు 12 గల్లా కదా ఒక కలర్ ఎదిరింది ఎర్రగా వచ్చిందండి చాలా బాగుంది మా ఇంట్లో చిన్నప్పుడు రైలు బిర్యానీ చేస్తే రైస్లో వేపేవాళ్ళు అండి రైస్ వేపి అప్పుడు అంతే అయిపోయింది భయ్య అక్కడ బిర్యానీ కావాలంటే 12 గంటలు వచ్చేయాలి బ్రో లేదంటే రాజుగారు చెప్తారు అయిపోయింది కదండి బిర్యానీ అంటారు దూపుడు గారు కావాలండి ఎన్ని కావాలండి 10:30 రావాలండి 10:30 బట్ వెన్స్డే అండ్ సండే ఓన్లీ సార్ మీరు ఇప్పుడు మిక్స్డ్ బిర్యానీ చూపిస్తానంటారు కదా దమ్ము ఆ మిక్స్డ్ బిర్యానీ దమ్ము ఏంటంటే అది అలాగా అది సేమ్ అంతే చిట్టుముచ్చాలి ఓన్లీ క్యాటరింగ్ అండి ఓన్లీ క్యాటరింగ్ అండి ఓన్లీ క్యాటరింగ్ వెరీ గుడ్ భయ్యా నెక్స్ట్ పెట్టేస్తారా సార్ అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే మీ పెంగిడిల్లు రెండు మీ గ్రేవీ ఇందాక చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను ఇదే కదా సార్ మీ బ్యూటీ అసలు దాంతో బిర్యానీ తింటే ఉండదు బాస్ మామూలుగా ఉండదు అసలు గ్రేవీ ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా ఎవరినైనా కాదన్నా అందరూ ఒక ప్యాకెట్ ఉండి ఒక ప్యాకెట్ ఉండండి మనకేమో కుదరదండి అలాగే మెయిన్ ఆయిల్ గ్రేవీ టేస్ట్ అండి మెయిన్ ఎందుకంటే అది మొగ్గుతుంది కదండి అందులో ఆయిల్ ఇది ఏంటండి నాటుకోడండి నాటుకోడండి ఇది మటన్ ఫ్రై పీస్ కండి ఇది చికెన్ చికెన్
సో ఇవి వస్తూనే ఉంటాయి. వస్తానంటే రైస్ మాత్రం కామన్. కామన్. ఇప్పుడు రైస్ చూద్దామండి. చూద్దాం. వెళ్ళి కమ్ లెట్స్ గో, లెట్స్ గో అండ్ సీ ద రైస్. ఇప్పుడు ఎన్ని కేజీల రైస్ అన్నా? 30 కేజీల రైస్. 30 కేజీల రైస్ అంటే 150 పోర్షన్ ఓకే. 150 మొత్తం అంతా నెయ్యి మీద. అదే ఇది కూడా చిన్న ఉల్లిపాయలేనా? ఓ అంటే అందులో మటన్ ఉండదు, మటన్ ఉండదు అంతే. క్వాలిటీ చూస్తారు. అవును, అమౌంట్ గురించి పట్టించుకో. అవును, క్వాలిటీ బాగుంది. సెకండ్ బాంబే కదా వ్యవహారం. అమౌంట్ ఎంతైనా అడగాలి. అవును, అంతేనా. మెయిన్ క్వాలిటీ బాగుండాలి. అసలు పెంకుడిల్లు, మీ ఇల్లు, మా వెంపరాజు గారు వంటిల్లు అన్నీ చాలా క్రేజీ సార్. మీ ఐటమ్ మీ పచ్చలు కూడా ఇక్కడే ఉంటాయండి? పచ్చలు కాదు, మెయిన్ రోడ్ మీద షాప్ అంటే ఇక్కడ సరిపోవట్లేదు అండి. అసలు ఓకే, ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే, మెయిన్ ఇప్పుడు క్యాటరింగ్ అండి. మీ మెయిన్ క్యాటరింగ్ అండి. ఏంటి మొత్తం ఈ అట్రాక్షన్ అంతా? మీ ఫుడ్ బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. అట్రాక్షన్ అంతా పెంగిడిల్లేగా? పెంగిడిల్లే సార్ హైలైట్. దానికి మెయిన్ ఫుడ్కి ప్లస్ పెంగిడిల్లే. అలాగే యాక్చువల్లీ నేను 2017లో పికిల్ స్టార్ట్ చేశానండి. చేయటం డైలీ అప్పుడు వెంపలో ఉండేవాళ్ళం. వెంప నుంచి రెగ్యులర్గా డైలీ వచ్చేవాడు భీమవరం. తర్వాత 1 ఇయర్ తర్వాత లక్కీకి వెళ్ళి వెళ్తా ఉంటే ఈ పెంగిడిల్ కనపడి బయట టూలెట్ బోర్డు కనపడి వెంటనే ఇది ఓనర్ గారితో మాట్లాడటం తీసుకోవడం జరిగిందండి. అప్పుడు తీసుకున్న తర్వాత ఏం పెట్టాలి, దీంట్లో ఇంకేం పెట్టాలి అనుకుని అప్పుడు కర్రీ స్టార్ట్ చేశాం, నాన్ వెజ్ కర్రీస్. ఓకే, తర్వాత బిర్యానీ స్టార్ట్ చేశాం నేను నా భార్య. ఓ మొత్తం మెయిన్ నా ఎదుగుదలకు మెయిన్ కారణం అంతా కూడా ఆవిడే. ఓ నైస్. 100% ఆవిడే. తర్వాత బిర్యానీస్ అంటే ఇప్పుడు అందరూ అప్పటి వరకు ఏంటంటే అంతా బాస్మతి రైస్. మొత్తం ఎవరైనా ఎక్కడ చూసినా అప్పుడు చిన్న రైస్ ఉండేది. అవునండి, ఎప్పుడైనా స్పెషల్గా మ్యారేజెస్ ఎట్లా చిట్టుముత్యాలు పెట్టేవారు. నాకేంటంటే మొత్తం చిట్టుముత్యాలు చేసి పెడదామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందండి. కానీ ఫస్ట్లో ఎవరో కొనేవారు కాదు, అంతా బాస్మతి అడిగారు. చిట్టుముత్యాలు అంటే వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు అలా కాదండి, మీరు టేస్ట్ చూడండి, మీరు కొనొద్దు, ముందు మీరు టేస్ట్ చూడండి, బాగుంటే పట్టుకెళ్ళని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ ప్లేట్లో ఇంత రైస్ ఆ పీసు పెట్టాడు. అలా టేస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కొంట మొదలు పెట్టారు, చాలా బాగుంది, చాలా బాగుంది. అలా ఈరోజు బాస్మతి పెడితే ఎవరో తీసుకోవట్లేదు. బాస్మతి అలా అంతా చుట్టుముచ్చారు. ఇప్పుడు మీరు క్యాటరింగ్ కూడా చేస్తారండి? క్యాటరింగ్ బాగా ఎక్కువ చేస్తాం. ఓకే, క్యాటరింగ్ ఎలాగా? క్యాటరింగ్ ప్లేట్కి ఇంతనే మామూలుగా కేజీ లెక్కన కూడా చేస్తాం. ఏం ఐటెంలు ఉంటాయండి మన దగ్గర? ఆల్ ఐటమ్స్, మిక్స్డ్ బిర్యానీ, రొయ్యా కైమా బిర్యానీ, పీతల పలావ్. పీతల పలావ్ అంటే? పీతల పలావ్ చాలా దమ్ము, చాలా బాగుంది. ఎలా చేస్తారు? పీతలు పగలగొట్టేసి గుడ్డి చేస్తారా? లేదండి, పీత మన ఫ్రై చేసిండి, తర్వాత మనం దమ్మేస్తాం. దమ్మేస్తాం చిట్టుముచ్చాల్లో. అదే పీత మీట్ కూడా తీసి రెండు కలిపి చేస్తాం. కాస్ట్లీ అది, అడిగిన వాళ్ళకి స్పెషల్గా చేస్తాం. అలాగే మటన్ కర్రీలు, కట్టిపరుగుల పులుసు, సొరపెట్టండి. సొరపెట్టు కూడా చేస్తారు? సొరపెట్టు చేస్తాం. చీరమేను అన్ని రకాలు. అన్ని స్పెషల్స్? అన్ని స్పెషల్స్ మా హైదరాబాద్లో. అన్ని స్పెషల్స్ స్పెషల్స్ ఇక్కడ రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తాం. క్యాటరింగ్లు కానీ రెగ్యులర్గా. ఇంకో మా దగ్గర స్పెషల్ ఏంటంటే చాకురయ్య కోడిగుడ్డు వైట్తో చీలికి చేసి చేస్తాం కర్రీ. ఎల్లో తీసేస్తాం, ఎల్లో తీసి ఆ వైట్ని చీలికి చేసి అదిని చాకరయ్య కలిపి చేస్తాం. ఈగురులాగా చాలా చాలా బాగుంది. స్పెషల్ డిష్ అండి, చాలా బాగుంది. ఓకే, ఈ దూపుడు గారు బిర్యానీ ఎప్పుడు పెట్టారండి మీరు? దూపుడు పెట్టి 6 మంత్స్ అవుతుంది. ఓన్లీ బుధవారం ఆదివారం? బుధవారం ఆదివారం 6 మంత్స్ అవుతుంది. అలా మన దగ్గర సాంబార్ కూడా చాలా స్పెషల్. సాంబార్ కూడా ఫస్ట్లో ఎవరో తీసుకున్నారు కాదు. ప్రతి బిర్యానీకి ఒక ప్యాకెట్ రేగేచ్చు.
త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు అది ఇవ్వలేకపోతున్నాం. 12 అవుతుంది దొరకదండి. కొన్నివారు కాదు, ప్రతి బిర్యానీకి ఫ్రీగా మనం అనే సాంబార్ తినడం రాదు కదా, బేసిక్ మంచి కారంగా ఘాటుగా తినాలని చెప్పారు. ఇప్పుడు సాంబార్కి ముందు అడ్వాన్స్ బుకింగ్లు ఉంటాయి. ఓహో, సాంబార్కి పొద్దున్న చేపల పులుసు చేశారు కదండి, అది కూడా ముందు బాక్స్ ఎవరి దాకా ఇచ్చేయడం ముందే ఉంటదండి, అది ఆర్డర్. ఏ రోజు ఏ స్పెషల్ ఉందని చెప్పి చెప్తారా? ఈరోజు కట్టుబడి ముందే మొత్తం బుకింగ్ అయిపోయింది అయిపోతాయి. అంటే మీకు ఒక 2 కేజీలు అయితే 3 కేజీలు చేస్తారేమో, అంతే అది అప్పుడు అయిపోతుంది ఇంకా ఆర్డర్. సాయంత్రం సాయంత్రం అండి 5:30 స్టార్ట్ అవుతుంది. సాయంకాలం ఓన్లీ పలావులు ఉంటాయి, పలావులు కర్రీలా ఉంటాయి. ఇప్పుడు కర్రీలు ఉంటాయి అండి, ఇప్పుడు ఇప్పుడు కర్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు చికెన్ కర్రీ, కట్టుబరిన పులుసు అండి, రెండు ఐటమ్ రెండు ఐటమ్స్. అదే బుధవారం ఆదివారం వచ్చేటప్పటికి మీకు మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ, పీతల ఇగురు, రొయ్యలు ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి బుధవారం ఆదివారం. మిగతా రోజుల మట్టికి రెండు ఐటమ్స్ ఉంటాయి, చికెన్, చేప. ఓకే, ఒక రోజు సేల్ అవుతాయి, ఒక రోజు కట్టుబరిన పులుసు. కాదండి, ఇప్పుడు వెంప నుంచి బీవరం వచ్చారు, బీవరం నుంచి మరి హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? చాలా మంది అడుగుతున్నారండి పెట్టమని. నాకు కూడా మామూలుగా డ్రీమ్ అది హైదరాబాద్లో పెట్టాలి, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్. కాకపోతే మనకి ఇక్కడే టైం సరిపోవట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టినా బాగుంటుంది, అలానే మెయిన్ క్వాలిటీ అండి. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాలంటే క్వాలిటీతో పాటు బాగా కాస్ట్ కూడా ఎక్కువ అన్నీ పెట్టాలి. అదేదో ఇక్కడే మన క్వాలిటీతో ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. నా ఫ్రెండ్స్ అంతా కూడా ఎందుకు రా ఇక్కడే బెస్ట్ అంటున్నారు. కాకపోతే ఎప్పటికైనా సరే ఖచ్చితంగా హైదరాబాద్లో పెడతాను, పెట్టాలి. సూపర్ సూపర్. రెండు బిర్యానీ చేసేద్దాం. దిస్ ఈస్ ప్యూర్ హ్యాపీనెస్. అబ్బా భలే ఉంది. కుర్పి కుర్పి అబ్బా నెయ్యి అండి, నీళ్ళు అనేది వాడుతున్నారు మీరు, మొత్తం నెయ్యి. నాటు కూడా సేమ్ ఇదే స్టైల్ చేస్తారండి, చాలా బాగుంది. బా పొలుకు పొలుకు రైస్ ఆగడం వల్ల బదే ఉందండి. ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు చూసారా బ్రో? ఆ ఉల్లిపాయలు టేస్ట్ కదా బ్రో, చాలా బాగుంది. ఈ నేతలో వేగడం వల్ల ఇంకా వస్తుంది. ప్రాను మటన్ చికెన్ మీసు కోసం రాకుండా మసాలా పడిచి ముక్కెడుకోకుండా ఉంటుంది. అల్లం వెల్లు పేస్ట్ చేస్తారా? అదే లెక్క మాడుకుంటానా? ఇందులో పెరిగేస్తారా? ఇది చిట్టు ముచ్చల రైసేనా? చిట్టు ముచ్చల రైసేగా సార్? ఇది ఓన్లీ క్యాటరింగ్ కదండి, ఓన్లీ క్యాటరింగ్స్ కి ఆర్డర్ మీద. ఇది మిక్స్డ్ బిర్యానీ అండి, దమ్ స్టైల్. జనరల్ మిక్స్డ్ బిర్యానీ అంటే చికెన్ మటన్ ప్రాన్ అనేది ఫ్రైడ్ రైస్ అనేది చేస్తారు కదా, ఇది ఓన్లీ క్యాటరింగ్స్ కి అవైలబుల్, తర్వాత ఓన్లీ ఆన్ ప్రీ ఆర్డర్.
రాజు గారు, వెంపరాజు గారు వంటిల్లో ఉన్నామండి ఈరోజు. ఇందాక నుంచి మనం మేకింగ్ షార్ట్స్ అనేవి చూసాం కదా, ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది. ఈరోజు మాకు సువర్ణ అవకాశం కల్పించారు మా రాజు గారు. ఏమండి అయ్యా, ఎన్ని రోజుల నుంచి అండి, ఎప్పటి నుంచి మా భీమవరంలో వీడియో తీయాలి, భీమవరంలో వీడియో నాకు తెలిసి ఇదే అనుకుంటా అండి, ఫుల్ ఫ్లెజ్డ్ భీమవరంలో వీడియో తీయాలి. అభిరుచి తీసాం రాజు, ఇదే ఏదో తీసాం కానీ చిన్న చిన్న ఇంత ఫోకస్డ్గా చేసింది ఇదే. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఐఎమ్ గోనా షో యూ వీళ్ళ దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయో చూపిస్తాం. టేస్టింగ్ తర్వాత ముందు ఈ నాగులు పెట్టినాం కదా వన్ బై వన్. వచ్చేది తమ్ముడు, వచ్చే నువ్వు వచ్చే నీకు ఎందుకు, పట్టుకో. ఫస్ట్ ఏంటి, ఇదేంటిది? అది నాటుకోడి అండి. దిస్ ఈజ్ నాటుకోడి ఫ్రై. వీళ్ళ దగ్గర ఇలా ఉంటుందండి నాటుకోడి. నాటుకోడి ఇదేంటి బ్రదర్? అది మటన్ అండి. ఇది మటన్, మటన్ ఫ్రై. కలర్ మాత్రం బదే ఉంటుంది సార్. అసలు మీది బాగుందండి. ఇది మూకిట్లో కొట్టడం వల్ల అవును, ఇనప్పు మూకిట్లో కొడతారు కదా. రొయ్యలు, ఇది పీత, పీతలేకరు. ఇది అదేదో విక్రమ్ సినిమాలో అందరికి భోజనాలు పెడతారు చూసారా. ఇది పీత బాబా బాబా బాబా, చూడటానికి ఎంత అందంగా ఉంది సార్. ఇది రొయ్యి పాపం వెళ్ళిపోయింది కదా, బాగుంది. డన్. సార్ ఇప్పుడు ఏంటి ఐటమ్స్? ఇదేమో రొయ్య, ఇదేమో మటన్, ఇదేమో నాటుకోడి, ఇదేమో పీత. ఇదేంటి బ్రదర్? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సార్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇదేమో చిట్టిముత్యాల రైస్ చేస్తారు బ్రో ఇలాగా చేసి, పైన టాపింగ్ ఏమో ఈ చికెన్ ఫ్రై సేమ్ ఇదే స్టైల్ ఇస్తారు. మటన్ సార్? మటన్ కూడా అంతే కదా సార్, సేమ్ రైస్ అది. దాని తర్వాత దాంతోపాటు సాలిడ్ ఉంది సార్ రైస్ చూడటానికి కలర్ కానీ. ఇది మటన్ పీస్, మటన్ పీస్. పేరు ఏంటి అర్థం అండి? యశ్వంత. సో ఇది ఏంటండి? దూపుడు గొర్రె అండి. దూపుడు గొర్రె, దూపుడు పోతు పొలం. చిన్న ఉల్లిపాయలు, మటన్ ముక్కలు, చిట్టుముత్యాల రైస్ దమ్ స్టైల్. అన్నింటికన్నా తోపిది. ఇది మన ప్రాన్ బిర్యానీ. సో బేసిక్గా రైస్ ప్లస్ టాపింగ్. కలర్ హైలైట్ అండి, కలర్ హైలైట్. ఇది మిక్స్డ్ బిర్యానీ. అంటే మనం మిక్స్డ్ బిర్యానీ జనరల్గా రైస్ వేసి ప్రాన్, చికెన్, మటన్ వేసి కలిపి పొడేస్తారు కదా, అలా కాకుండా ఇది దమ్ చేశారండి. దిస్ ఈజ్ మిక్స్డ్ బిర్యానీ. తమ్ముడు ఇదిగో టేస్ట్ బద్దలైపోతుందండి, టేస్ట్ బద్దలైపోతుంది. ఏం బద్దలైపోతుంది? టేస్ట్ అండి. ఇక మొదలెడదామా సార్? మొదలెట్టాలంటే కొంచెం యాటిట్యూడ్ ఉండాలి సార్, కళ్ళు పెట్టుకోవాలి. అసలు ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే కళ్ళు నిండిపోతున్నాయి. రెండు కళ్ళతో చూస్తే సరిపోతుంది సార్, నాలుగు కళ్ళతో చూడలేదు, నాలుగు కళ్ళు పెట్టుకోవాలి సార్. ఇప్పుడు చెప్పండి సార్, అన్నింటికన్నా తోపు మీది దూపుడు గొర్రె బిర్యానీ అవైలబుల్ ఓన్లీ ఆన్ వెన్స్డే అండ్ సండే. అవునండి. ఇది దూపుడు గొర్రె బిర్యానీ, ఓకే. ఇది చికెన్ బిర్యానీ. ఇది రెగ్యులర్, రెగ్యులర్ రోజు దొరుకుతుంది. ఇది నాటుకోడి రెగ్యులర్గా దొరుకుతుందండి, మటన్ రెగ్యులర్, రొయ్య రెగ్యులర్గా దొరుకుతుంది. ఇది మిక్స్డ్ దమ్ బిర్యానీ. మనం అకేషనల్గా ఫంక్షన్లుగా అట్లీగా ఆర్డర్ మీద చేస్తూ ఉండదు. చాలా స్పెషల్ అండి, చాలా చాలా బాగుంటుంది. నేను మాకు ఈ గ్రేవీ, ఈ గ్రేవీ గురించి పడి చేస్తారని అంత కష్టమర్స్. లేదు, నేను కూడా అంతే, నేను కూడా ఎక్స్ట్రా ప్యాకెట్ కట్టనని చెప్పాను. అయ్యి బాబు రవి గారు అయిపోయిందండి అంటారు. ఇది టాప్ అండి. అలాగే మన పెరుగు చట్నీ కూడా ఇంత చిక్కగా బాగా రేర్. అవును, చాలా బాగుంది. చాలా ఈ ఐటమ్స్ ఇయే దీంట్లో వేసేస్తారు అంతే కదండి. అవునండి. ఫిష్, క్రాబు, మటన్, చికెన్, మటను, ప్రాన్, ప్రాన్. ఇది నాటుకోడి అండి. దమ్ వచ్చేటప్పటికి దూపుడు దమ్ వస్తుంది, మిక్స్డ్ బిర్యానీ దమ్ వస్తుంది. అసలు చూడటానికి ఫీస్ట్ లాగా ఉంది సార్, అదిరిపోయింది. ఇప్పుడు ఇలా తింటాం కష్టం కాబట్టి వేరే ఆకేసుకుని మళ్ళీ భోజనం చేస్తామండి, స్టే ట్యూన్డ్. సో బేసిక్గా వెంపరాజు గారు వంటిల్లోకి వస్తారండి. ఈ చిట్టుముత్యాల రైస్, సో యుల్ హ్యావ్ దిస్ రైస్. సో బేసిక్గా ఈ రైస్ బేస్ సేమ్ ఉంటుంది, దాంతోపాటు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, నాటుకోడి ఫ్రై అండ్ రొయ్యలు, నాలుగు రకాలు ఇస్తారు.
లేగ్గా తినకూడదు కొంచెం కొంచెం తినాలని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదా, అందుకని ఇందాక అన్నీ ఉన్నాయన్నీ తీసేసి కొంచెం కొంచెం తెప్పించుకున్నాం. ఈ గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీ ఈజ్ లైక్ మస్ట్ ట్రై అండి. రాజు గారు మీరు కూడా తినచ్చు కదా. తింటాం సార్, తిన గురువారం మీరు మా గెస్ట్ అండి, ముందు మీరు తినండి. ఆ గ్రేవీలోనే ఉంది సార్ మ్యాజిక్ అంతా. అవునండి. సార్ ఇప్పుడు చిట్టుముత్యాలు రోజు రోజు పెట్టేది కానీ దూపుడు గారి ఫస్ట్ నుంచి బుధవారం ఆదివారం పెడతాం, అలవాటు అయిపోయింది అందరికీ. డైలీ పెడితే సో దమ్మ అంటే ఇంకా బుధవారం ఆదివారం ఉంటుంది. అవునండి. అంతే కదండి బుధవారం ఆదివారం. క్యాటరింగ్ అయితే చేస్తారు? క్యాటరింగ్ చేస్తాం డైలీ. ఈ పెరుగు చట్నీ కూడా కొంచెం టేస్ట్ ఉంది సార్. ఇందాకైనా పాపం మీ వండి ఒరే నువ్వు ఏ రోజు అడిగినా సరే ఎక్స్ట్రా ప్యాకెట్ ఇవ్వట్లేదు అన్నారు. ప్యాకెట్ లేకపోతే ఆయన కూడా అక్కడ చెప్తాడు. బ్రో ఈ గ్రేవీకి మాత్రం బివర్ చూడండి ఫ్యాన్స్ ఉంటారు బ్రో. ఇది ఆల్రెడీ కారంగా ఉంటుంది, ఇట్స్ ఆల్రెడీ స్పైసీ అండ్ దెన్ దట్ స్పైస్ అండ్ విత్ ద చిట్టుముత్యాల రైస్. అది మనం గ్రేవీతో పాటు ఫ్రైతో పాటు తయారు చేస్తా ఉండాలి. రెగ్యులర్గా సెపరేట్గా చేసేది కాదు, సెపరేట్గా చేసి మనం అయితే ఎంతైనా చేయొచ్చు మనం. అలా రాదండి, మనం ఫ్రైతో పాటే తయారు చేస్తాం దాంతో పాటే. అందువల్ల మనకి టైట్ అవుతుంది అది, ఎక్కువ ఇవ్వలేం కదా. ప్యాకెట్ గురించి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ ప్యాకెట్ ఎక్స్ట్రా ఇవ్వాలంటే బిర్యానీ వద్దంటారు. సరే కానీ ఇంకోటి అండి, రైస్ మీరు ఏపుతున్నారు కదండి, అది ఆపడం వల్ల ఆపడం వల్ల మీకు అమ్మదానం అన్నీ కూడా దానివల్ల. అంటే ఇది ఏదో అంత కారం ఉంది ఏంటి అన్న, అలా ఉండదు. స్పైసీగా ఉన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ తినమంటారు? నెక్స్ట్ దూపుడు తింటారని. దూపుడు తింటారు? దూపుడు తింటారు. దూపుడు ఓన్లీ బుధవారం ఆదివారం? బుధవారం ఆదివారం. నాటుకోడి ఫ్రై బిర్యానీ దూపుడు తిన్నాం. దూపుడు తిన్నాం. ఇప్పుడు కర్రీలు అంటే చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయండి, పీతలు, కొరమేను, పండుగప్ప. బుధవారం ఆదివారం? ఓన్లీ బుధవారం. బుధవారం. తమ్ముడు ఎలా ఉంది సార్ చికెన్ ఫ్రై? కొన్ని హోటల్స్ ఉంటాయండి వాళ్ళు బిర్యానీ అంత ఫేమస్, వాళ్ళు ఇచ్చే ఉల్లిచెట్టు కూడా అంతే ఫేమస్, వాళ్ళు దాంతోపాటు ఈ గ్రేవీ కూడా అంతే ఫేమస్. అలా సార్ ఇది ఇదేనా సార్? దుబ్బులు బిర్యానీ సార్ ముక్కండి సార్. ఎంత ఉంది? బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంది. విత్ స్కిన్ అండి ఇది? నా విత్ స్కిన్ అండి. ముందు రైస్ అన్న కమ్మగా ఉంది, నెయ్యి చాలా కమ్మగా ఉంది, నెయ్యి ధీరేజ్లో ఉంది, ధీరేజ్ తమ్ముడు. చిన్న ఉల్లిపాయలు ఉండవా? చిన్న ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తేదా. అవి బిర్యానీలో ఉల్లిపాయలు. ఈ రైస్ తిని మళ్ళీ ఆ రైస్ తినలేరు. ఆ రైస్కి ఈ రైస్కి చాలా తేడా ఉందండి. ఉంటుందండి మటన్లో, మటన్లో మొత్తం అంతా ఫ్లేవర్ అంతా మొత్తం పట్టి ఇది తిన్నాక అది తినలేరు. బాగా ఉంది. సో బేసిక్గా ఈ బిర్యానీలో అండి ఈ ఉల్లిపాయ కూడా సి ఉల్లిపాయ మటన్ మొక్క లైక్ స్కిన్తో తినండి సార్, బాగుంటుంది. ఫ్యాట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, అదే టేస్ట్ అండి. ఇది నెయ్యి ఈ గ్రేవీ కలుపుకుని ఇందులో మటన్ అండ్ దెన్ ఆ గ్రేవీ దేంట్లోనే చాలా బాగుంది. గ్రేవీ అసలు అల్టిమేట్ ఉంటుంది బ్రో, ఎందుకంటే ఎనబండిలో చేస్తారు ఆ చికెన్లో వాటర్ అంతా వచ్చి అది బట్టి ఆ ఉప్పు కారం ధనియాల పొడి ఆ మిక్స్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అండ్ సీ దిస్ మన పలావులో కర్రీస్ అన్నీ రెగ్యులర్గా హైదరాబాద్ కూడా పంపిస్తున్నాను. రెగ్యులర్గా బస్కి ఇచ్చేస్తాం నైట్, ఇక్కడ మార్నింగ్ వెళ్ళి తీసుకుని వెయిట్ చేస్తాను. అసలే అవును, అది ఈవినింగ్ చల్లారబెట్టి చల్లారబెట్టి ప్యాక్ చేసేస్తాం. ప్యాక్ చేసి కర్రీస్ అన్నీ కూడా చల్లారబెట్టి ప్యాక్ చేసి
ధర్మాకోల్ బాక్స్లో ఐస్లో పెట్టి ఇచ్చేస్తాం. ఓహో అలా ఇస్తున్నారా. ఇంకోటి ఏంటంటేనండి, ఈ బిర్యానీ నేను చేసినప్పుడు అంటున్నాను ఫుల్ స్పైసీ ఉంటుందేమో, ఎందుకంటే మటన్ మొత్తం ఇలా గ్రేవీ కింద వచ్చింది కదండి, స్పైసీ ఉంటుందేమో అంటున్నానండి. ఏ చాలా కమ్మగా ఉంది అసలు, ఎందుకంటే నెయ్యి వల్ల, నెయ్యి మీద ఏదో నీళ్ళు అన్నట్టు వాడుతున్నారు కదా. మా వాళ్ళు గరిటె ఏమంటే రెండు గరిటలు వేస్తారండి. నెక్స్ట్ లెవెల్ అసలు బ్రో. ఒకవేళ మీకు ఉల్లిపాయ రాకపోతే మాత్రం కంపల్సరీ అడిగి తీసుకోండి. యుద్ధాలు అయిపోతాయండి ఇవ్వకపోతే. ఫోన్ చేసి చెప్తారు మాకు ఒక ఉల్లిపాయ రాలేదంటారు. ఉల్లిపాయ ఇవ్వాలి కదండి మరి, ఉల్లిపాయ టేస్ట్ కదా. పొరపాటులో వేసినప్పుడు పొరపాటులో ఒక్కసారి మిస్ అవుతుంది. ఈ పీసులు మటన్ పీసులు వేసినా పట్టింది కదా, ఉల్లిపాయ లేకపోతే గొడవ పెడతాను. అవును, ఎందుకంటే మటన్లో ఫ్లేవర్ ఆల్రెడీ రైస్లోకి వచ్చేస్తుందండి. అవునండి. ఇప్పుడు చిన్నప్పుడు సాంబార్లో ఉల్లిపాయ తినాలన్నది అవును, అది ఒక క్రేజ్ అండి. ఇప్పుడు ఈ ఈ పలావుల్లో ఆ చంద్ర ఉల్లిపాయ తినాలన్నది ఇది ఉల్లిపాయ కానీ అది బాగుంది. అవును మరి తీగ ఉంటుంది కదా ఈ మటన్ ఫ్లేవర్. నచ్చిందండి. ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వేరే, అది వేరే. నెక్స్ట్ మిక్స్డ్ బిర్యానీ తినండి సార్, అది ఇంకా బాగుంది. మిక్స్డ్ బిర్యానీ అండి, చాలా దమ్ము కదా. మా రెగ్యులర్ కస్టమర్ మీ దగ్గర క్యాటరింగ్ చేయండి కూడా. హైదరాబాద్ మేము 10 మంది వస్తున్నాం, క్యాటరింగ్ మిక్స్డ్ బిర్యానీ చేయండి అని చెప్పలేము మీకు. ఇప్పుడు చేస్తాం. అది ఎందుకు ఇవ్వట్లేదండి, అంటే రెగ్యులర్గా ఎందుకు పెట్టలేదు కస్టమర్కి దమ్ము? అంటే ఒక కస్టమర్కి ఎక్కువ పీసులు వెళ్తే ఒక కస్టమర్కి తక్కువ పీసులు వస్తాయి, దానివల్ల ఇబ్బంది అయ్యదండి. అందుకని ఫస్ట్ అలాగే చేసాం, తర్వాత ఆ ఇబ్బంది అని ఇంకా క్లోజ్ చేసాము. ఇంకా ఫ్రై టైప్ మిక్స్డ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇస్తున్నమాట. అది అంటే కొలతగా మటన్ ఇన్ని పీసులు, చికెన్ ఇన్ని పీసులు, రొయ్యలు ఇన్ని పీసులు, దానివల్ల అంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ టేస్ట్ టాప్, దమ్ములోనే చాలా బాగుంటుంది టేస్ట్. దమ్మే బాగుంటుంది. దిస్ ఇస్ ప్యూర్ హ్యాపీనెస్ బ్రో. భీమవరం అంటే మిక్స్డ్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ అంటే భీమవరం. అది ఒక ఏమంటారు ఎమోషన్ అనమాట. ఆ ఎమోషన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మీరు గమనించారంటే ప్రాను, మటను, చికెన్ మూడు ఉంటాయి బ్రో ఇందులో. ఇది దమ్ము, ఇవి చిన్న ఉల్లిపాయలు. బేసిక్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాకపోతే ఇది ఓన్లీ ఫర్ క్యాటరింగ్స్, ఓన్లీ ఆన్ ప్రీ ఆర్డర్. మీరు 10 మంది ఉన్నారనుకోండి, చేయమంటే చేస్తారు. అంతేగాని ఒకటి వచ్చి నాకు సింగిల్ అరే బాబు మిక్స్డ్ బిర్యానీ దమ్ము కావాలంటే మాత్రం ఇవ్వలేరు, ఎందుకంటే ముక్కలు సమానంగా రావు అందరికీ. ఏమంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే బిచ్చమైన కారం ఉంటుంది, అంత కారం ఏం లేదు. కారం తగ్గించాం, తగ్గించాం క్లైమేట్కి తగ్గించాం. అదే లాస్ట్ టైం తిన్నప్పుడు మా వాళ్ళు పరిగెట్టారు సంక్రాంతి టైంలో. కారం ఇప్పుడు కారం ఉంటుందండి, క్లైమేట్ కూల్ కదా అప్పుడు పెంచుతాం. బాగా ఉంటుంది. మీరు తినిపించిన తింటేమో గురువారం కదా నేను అవుతానండి. దూపుడు ఒక ఫ్లేవర్, ఇదో ఫ్లేవర్. అది కానీ ఇక్కడికి వస్తే బ్రో మీరు రెగ్యులర్ భీమవరం వాళ్ళు కాకపోతే మాత్రం డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రీజన్ ఏంటంటే రైస్, ఈ రైస్ బేసిక్గా కొంచెం కారం ఉంటుంది, నీళ్ళు కమ్మదనం ఉంటుంది, మసాలా ఘాట్ ఉంటుంది, ఉల్లిపాయ తీపి ఉంటుంది. ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇన్ భీమవరం డోంట్ మిస్ వెంప రాజు గారి వంటిల్లు, అదిరిపోద్ది మామూలుగా ఉండదు. సార్ ఈ ఉల్లిపాయ తినకూడదు, అలవాట్లో పొరపాటు. ఈ ఉల్లిపాయ తినాలి రైతా సార్, రైతా అనకూడదేమో, నేను ఉల్లిచట్ని అనాలేమో. ఇదొకటి మా దాంట్లో బాగా ఫేమస్ అండి, పెరుగు చట్నీ. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా ప్యాకెట్ పెడతారు ఇది. ఉల్లిపాయ పెరుగు చట్నీ అనకూడదు, ఉల్లి చట్నీ అనాలి. బాగుంది. ఎలా సార్ దీని ఫ్లేవర్ ఎలా ఉంది? ఇంటికి వెళ్ళి ఏజెన్స్ పడుకుంటా. థ్యాంక్ యూ అండి, అదిరిపోయింది సార్ ఫుడ్. ఇంకా మీరు పికిల్స్ కూడా ఉన్నాయి సార్ దగ్గర, నేను పికిల్స్ ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం పికిల్స్ వీడియో కూడా చేద్దాం. ఇది అవుట్ స్టాండింగ్ ఉంది బ్రో.
అవుట్ స్టాండింగ్ అండ్ అవుట్ స్టాండింగ్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ రావు గారు. వెరీ గుడ్ ఫుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.